మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెలలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడనున్నది. అయితే ఈ షష్ఠగ్రహ కూటమి వలన ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు షష్ఠగ్రహ కూటమి అంటే ఏమిటంటే, ఒకే రాశిలోనికి ఆరు గ్రహాలు రావడాన్నే షష్ఠగ్రహ కూటమి అంటారు. ఈ ఆరు గ్రహాలలో కొన్ని మంచి గ్రహాలు, కొన్ని చెడు గ్రహాలు కనుక వారి మధ్య గ్రహ యుద్ధం జరుగుతుంది. ఏ గ్రహాల బలం ఎక్కువగా ఉంటే వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రవి, బుధుడు, గురువు, శని గ్రహాలు మకర రాశిలో ఉన్నాయి. అయితే శని యొక్క స్వస్థానంలో ఉన్నాయి. ఈ నెలలో ధనుసు రాశిలోని శుక్రుడు మకర రాశిలోనికి మారుతున్నాడు. అప్పుడు మొత్తం ఐదు గ్రహాలు మకర రాశిలోనికి చేరుతాయి. చంద్రుడు తరువాత మకర రాశిలోనికి వస్తాడు. అంటే మొత్తం ఆరు గ్రహాలు మకర రాశిలోనికి వస్తాయి. చంద్రుడు ఏ రాశిలో అయినా సరే ఒకటిన్నర రోజుల పాటే ఉంటాడు. అంటే షష్ఠగ్రహ కూటమి ఒకటిన్నర రోజే ఉంటుంది. చెడు ప్రభావమైన మంచి ప్రభావమైన చూపించడానికి ఈ సమయం ఖచ్చితంగా సరిపోతుంది. ఒకటిన్నర రోజుల తర్వాత చంద్రుడు వెళ్ళిపోతాడు. అప్పుడు పంచగ్రహ కూటమి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు, షష్ఠగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశిని తీసుకుంటే వీరికి పదవ స్థానంలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి వీరికి అంతగా ఇబ్బందులు కలగవు. గతంలో వీరికి అనారోగ్య సమస్యలు, ఇతర సమస్యలు వచ్చాయి. ఆ చికాకులన్నీ కూడా తొలగిపోయే సమయం ఇది. కనుక మేషరాశి వారికి పెద్దగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తరువాత వృషభరాశి. వీరికి తొమ్మిదవ స్థానం అనగా భాగ్యస్థానంలో షష్ఠగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి వృషభరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భాగ్యస్థానంలో శని, రవి కలిసి ఉండటం వలన సమస్యలు వస్తాయి. శని మరియు రవి శత్రుగ్రహాలు. దీనికి తోడు శుక్రుడు కూడా వచ్చి చేరటంతో వృషభరాశి వారికి కొంచెం గడ్డు కాలంగానే చెప్పుకోవచ్చు ఈ సమయం. తర్వాతి రాశి మిథున రాశి. ఈ రాశికి ఎనిమిదవ ఇంట్లో ఈ గ్రహ కూటమి ఏర్పడనున్నది. అష్టమ స్థానంలో శని ఉండటం అనేది మంచిది కాదు. అష్టమంలో చాలా గ్రహాలు అనుకూలించవు. కాబట్టి అందరికంటే మిథున రాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దైవ దర్శనాలు, పండితుల సలహా మేరకు గ్రహ దోషాల పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. తరువాతి రాశి కర్కాటక రాశి. వీరికిది సప్తమ స్థానం అవుతుంది. సప్తమ స్థానంలో గ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి. వారి మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే వీరు కొంతకాలం పాటు మౌనంగా ఉండటం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరు కూడా ఆచితూచి అడుగులు వేయాలి. సింహరాశి వారికి షష్టమ స్థానంలో ఈ గ్రహ కూటమి ఏర్పడనున్నది. దీనిని శత్రుస్థానం అంటారు. కనుక ఈ రాశివారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రుస్థానంలో ఆరు గ్రహాలు కలుస్తాయి. అందులో చెడు గ్రహాల ప్రభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి జాగ్రత్త చాలా అవసరం. తరువాతి రాశి కన్యారాశి. వీరికి పంచమ స్థానంలో గ్రహ కూటమి ఏర్పడబోతుంది. వీరికి అర్ధాష్టమ శని పూర్తయ్యి సంవత్సరం పైనే అవుతుంది. మిగతా ఐదు గ్రహాలు ఎంత ప్రభావం చూపుతాయి అనే విషయం పక్కన పెడితే కన్యారాశి వారికి ఈ గ్రహ కూటమి మంచి ఫలితాలు ఇస్తుంది అని చెప్పలేము. చెడు ఫలితాలు వస్తాయి అని కూడా చెప్పలేము. సామాన్యంగానే ఉంటుంది ఈ షష్ఠగ్రహ కూటమి. వీరిపై అంత ప్రభావం చూపదు. తరువాతి రాశి తులారాశి. తులారాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. నాలుగవ స్థానంలో ఉన్న గురువు కూడా అంతగా మంచి ఫలితాలు ఇవ్వడు. శుక్రుడు, చంద్రుడు, ఇతర గ్రహాలు కూడా వీరిపై అంత ప్రభావం చూపవు. చెడు ఫలితాలు రావు. కానీ అర్ధాష్టమ శని నడుస్తుంది. కనుక శని విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి మూడవ స్థానంలో ఈ కూటమి ఏర్పడుతుంది. వీరు ఈ షష్ఠగ్రహ కూటమి గురించి పెద్దగా ఆలోచన, ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వస్తే రావచ్చేమో, కానీ మిగతా ఏ విషయంలో కూడా ఈ గ్రహ కూటమి వృశ్చిక రాశి వారిపై పెద్దగా ప్రభావం చూపదు. తరువాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రెండవ ఇంట్లో ఈ షష్ఠగ్రహ, పంచగ్రహ కూటములు ఏర్పడుతూ ఉన్నాయి. రెండవ స్థానం ధనస్థానం.
ఈ స్థానంలో ఆరు గ్రహాలు చేరటం వలన ధనుస్సు రాశి వారికి ఇబ్బందులు తొలగిపోయి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. గురువు శుక్రుడు మంచి ఫలితాలు కలగజేస్తాడు. వీరికి అత్యంత అనుకూలమైన సమయం ఇది. మకర రాశి వారి విషయానికి వస్తే ఆరు గ్రహాలు ఈ రాశిలో కలుస్తూ ఉన్నాయి. అందులోనూ శనికి సొంతిల్లు రవి ఈ రాశిలోనికి చేరాడు గనక మకర రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం అంతగా కలిసి రాకపోవచ్చు. తరువాతి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి కూడా అధిపతి శని. వీరికి రెండవ ఇంట్లో గ్రహకూటమి ఏర్పడనున్నది. వీరు కొంచెం శని పట్ల జాగ్రత్త వహించాలి. ఏలినాటి శని ప్రారంభమై సంవత్సరం కాలమే అయింది. ఇంకొక 6.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉంటుంది కనుక శని రవి విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా ఏ గ్రహం కూడా వీరికి ఇబ్బంది కలిగించదు. చివరిగా మీనరాశి వారికి మూడవ ఇంట్లో ఈ గ్రహకూటమి ఏర్పడుతుంది. వీరికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. శని మరియు గురువు వీరిపై శుభ దృష్టిని కలిగిస్తూ ఉన్నారు. మిగతా గ్రహాలు వీరిని పెద్దగా ఇబ్బంది పెట్టవు. వీరికి ఈ గ్రహకూటమి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, మకర రాశి, కుంభరాశి ఈ 5 రాశుల వారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.